Ready to move in premium triplets villas at Kollur APR Projects. అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారంలో ముందున్న వైసీపీ నియోజకవర్గ ప్రజలందరినీ అభ్యర్థులు కలిసేలా ప్లాన్ చేస్తుంది. ఎన్నికలకు 55 రోజుల ఎన్నికల ప్రచార ప్రణాళిక అమలుపై వైసీపీ ఇన్ఛార్జ్ నేతలు వ్యూహరచన చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు అభ్యర్థులతో రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి సమావేశమై పలు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మరోసారి గడప గడపకు కార్యక్రమానికి చేపట్టాలని చెప్పారు. ప్రతి ఒక్క ఇంటిని మిస్ కాకుండా కలుసుకోవాలని, వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని సూచించారు. 5 ఏళ్ల అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల ముందు చర్చకు పెట్టేందుకు సిద్ధం అవ్వాలని చెప్తున్నారు. ఎన్నికల వేళ ఎల్లప్పుడూ ప్రజలకు దగ్గరగా ఉంటే విజయం సులభమని వైసీపీ నేతలు బలంగా నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే గతంలో చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని తిరిగి నిర్వహించేందుకు రెడీ అయ్యారు. అయితే ఒక పక్క ఎన్నికలకు తమ నేతల్ని రెడీ చేస్తూనే ప్రతిపక్షాలను వదలకుండా విమర్శల దాడి చేస్తున్నారు. తమ ఎన్నికల ప్రచారాన్ని ఫాలో అయ్యే దుస్థితిలో కూటమి ఉందని సుబ్బారెడ్డి ఎద్దేవా చేశారు. సిద్ధం సభల తర్వాత బహిరంగ సభ పెట్టుకునే ధైర్యం కూడా చేయలేకపోయిందన్నారు. ఢిల్లీ నుంచి మోదీ వస్తే తప్ప ఎన్నికల ప్రచారం చెయ్యలేని పరిస్థితుల్లో టీడీపీ జనసేనలు ఉన్నాయని అన్నారు. వారాహిని ఎన్నిసార్లు దించుతారు, ఎన్నిసార్లు ఎత్తుతారంటూ పవన్ పై సెటైర్లు వేశారు సుబ్బారెడ్డి. చంద్రబాబు సీఎంగా ఉన్న 2014 నుంచి 2019 మధ్య ఎదురైన మోసాలు ఇప్పటికీ జనానికి గుర్తున్నాయని, ఆ కూటమి మరోసారి జనం ముందుకొస్తోంది కాబట్టి ప్రజలను అప్రమత్తంగా ఉండమని కోరుతున్నామని వైవి సుబ్బారెడ్డి అన్నారు. మొత్తానికి వైసీపీ శ్రేణులందరూ మళ్లీ గడప గడపకు వెళ్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.